అందరికీ నమస్కారం అండి. బయట పరిస్థితులని మనం చూస్తూ ఉన్నాం. ఎంతోమందిని కోల్పోతున్నాం. మనకు తెలిసిన వాళ్ళని, పరిచయస్తుల్ని, స్నేహితుల్ని ఎంతోమందిని మనం కోల్పోతున్నాం. ఎందుకు ఇలా వస్తుంది, దీనికి కారణం ఎవరు అని మనం ఆలోచించడం కన్నా, వచ్చింది, దీన్ని మనం అంతా ఫేస్ చేస్తున్నాం, దీన్ని మనం ఎలా ఎదుర్కోవాలి అనే పాయింట్లో మనం అందరం ఒకసారి ఆలోచించాలి. దయుంచి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, మాస్క్ లేకుండా బయటికి వెళ్ళకండి, అలాగే అవసరం ఉంటే కానీ అడుగు బయట పెట్టకండి. ఎందుకంటే ఎవరి నుంచి ఎవరికి వస్తుందో, ఎవరు ఏమీ చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం మనం. సో వ్యాక్సినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ వ్యాక్సినేషన్ వేయించుకోవాలి అనే దాంట్లో కూడా చాలా కన్ఫ్యూజన్స్ నడుస్తున్నాయి మనలో. ఇది వేయించుకుంటే మంచిదా, అది వేయించుకుంటే మంచిదా అని. ప్రస్తుతానికి మీకు ఏది అవైలబుల్గా ఉంటే, ఏది అందుబాటులో ఉంటే ఆ వ్యాక్సినేషన్ని ఇమీడియట్గా వేయించుకోండి. అది మిమ్మల్ని ఒక క్రిటికల్ కండిషన్లోకి తీసుకువెళ్ళలేకుండా అది కాపాడుతుంది. మీ అందరూ సేఫ్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, మరొక్కసారి మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ప్రశాంతంగా ఉండడం, ఆరోగ్యంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి కోవిడ్ పాజిటివ్ వచ్చిందని తెలిసిన తర్వాత పానిక్ అవ్వకండి. ఎందుకంటే నా ఫ్యామిలీలో కూడా చాలామందికి వచ్చింది, పాజిటివ్ వచ్చింది, తర్వాత మెడికేషన్ తీసుకున్నారు, తగ్గింది. బట్ అదృష్టవశాత్తు కొంతమందిని నష్టపోయాం, దురదృష్టవశాత్తు కొంతమందిని నష్టపోయాం, అదృష్టవశాత్తు కొంతమందిని కాపాడుకోగలిగాం. అట్ ద సేమ్ టైం మీ అందరికీ కోవిడ్ని మేమందరం కూడా ఫేస్ చేసాం. మీ అందరికీ ఒక విన్నపం ఏంటి అంటే, వచ్చిన వెంటనే అస్సలు పానిక్ అవ్వద్దు. పానిక్ అయితే ఆక్సిజన్ లెవెల్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతూ ఉంటాయి. మన మానసిక ధైర్యమే మన ఆరోగ్యానికి పెద్ద బలం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చక్కటి ఆహారాన్ని తీసుకోండి, రెస్ట్ తీసుకోండి, ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఎంత చెట్టుకంత గాలి అని, మనకి ఎంత ఇన్కమ్ ఉంటే దానికి అంత ఖర్చు అంతే. ఎవరూ ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉండాలని ప్రయత్నిస్తున్నాం, కానీ మీకేంటండి మీరు చెప్తారు అని మీరు అనుకోవచ్చు. బట్ ఎవరికి ఉండే కష్టాలు వాళ్ళకు ఉన్నాయి. మీ అందరికీ మరొక్కసారి ఏంటంటే, మాస్క్ లేకుండా బయటకు వెళ్ళకండి, అవసరం లేకుండా బయటకు అడుగు పెట్టకండి. నమస్కారం.